దేశవ్యాప్తంగా భయపెట్టిస్తున్నటువంటి కరోనా మహమ్మారి, ఆ మహమ్మారిని తరిమికొట్టేందుకు మనమందరం కూడా ఏకమై అందరం కూడా ఇళ్లలోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా, ఎవరైనా బయటికి వెళ్తే ఖచ్చితంగా ఇటువంటి మాస్క్ ముఖానికి పెట్టుకొని బయటికి వెళ్ళాలి. ఎందుకంటే ఇది ఏదైనా మనం మాట్లాడేటప్పుడు ఉమ్ము ఎదురుని పడ్డాయనుకో, అటువంటి మహమ్మారి రోగము మనకు కూడా వ్యాపించే విధంగా ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ప్రతి ఒక్కరు ఏదైనా మనం ఎవరితో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ ఉండాలి. మాస్క్ అనేది ఎవరితో మాట్లాడవద్దు. ప్రతి మనిషి కూడా బయటికి వెళ్ళిన ఇంటి దగ్గర బయటికి వెళ్ళినా మాస్క్తోనే వెళ్ళాలి. మనము పక్కింటితో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఈ మహమ్మారి తెలిసి వచ్చిన రోగం కాదు, ఎక్కడి నుంచి వచ్చిన రోగం ఇది, చైనా నుంచి వచ్చిన రోగం ఇది. అందుకోసం ఈ మహమ్మారిని తరగడాలంటే మనం అందరం కూడా ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు, ఇళ్ళకి వెళ్ళి ఎవరింటికి వాళ్ళు పరిమితమై కూర్చోవాలి. మన మోడీ గారు కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్లు మనం ఎవరింటికి వాళ్ళమే పరిమితం అయిపోవాలి. మన లాక్డౌన్ కూడా మనకి ఇంకా ఒక టైం ఉంది, ఇంకా 14 వరకు పడితే టైం ఇచ్చారు. లేకపోతే పొడిగిస్తే కూడా మన వాళ్ళు ఏది పెద్దమనసు ఏది చెప్పినా వాళ్ళ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి వాళ్ళ ఆదేశానుసారం వాళ్ళు ఏది చెప్తే మనం అది పాటించాలి. మన రాష్ట్రం కానీ మన దేశం బాగుపడాలంటే మనం అందరం కూడా ఐక్యమత్యంతో నుండి ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రయత్నం చేయాలని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో కానీ ఇక్కడ పోలీసులు పిఎస్లు పోలీసులతో కానీ అందరూ కూడా రిక్వెస్ట్ చెప్తున్నా, మనమందరం ఐక్యమత్యంగా ఉండాలి. ఎవరింటికి వాళ్ళే పరిమితం అయిపోవాలి, ఎవరు బయటికి వెళ్ళదు. ఏదో ప్రభుత్వమే చెప్పినటువంటి పొద్దునే కూరగాయలు కావాలంటే కూడా పొద్దున ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు టైం ఇచ్చాను. ఆ టైంలో మనం బయటికి వెళ్ళాలి, అదే నేను మార్కెట్కి పోవాలి, కూరగాయలు తెచ్చుకోవాలి, ఇంట్లోనే ఉండాలి, ఇంటికి పరిమితం కావాలని చెప్పి నేను మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నా. ఏదేమైనా నేను నిలబడ్డా కూడా దగ్గర వెళ్ళవద్దు. ప్రతి 3 ఫీట్లు 4 ఫీట్లు మనిషి దూరం దూరం నిలబడి ఈ యొక్క కరోనా మహమ్మారి తరిమికొట్టాలని చెప్పి నేను మీ అందరితో మనవి చేస్తున్నాను. మేము 1000 మాస్కులను పంపిణీ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి గౌరవ మా స్థానిక కౌన్సిలర్ నరసింహన్న గారికి, అదేవిధంగా బలహీన వర్గాల సంఘం నాయకులు మా వన్నెకారు సత్యనారాయణ గారికి, రామలన్న గారికి, రాజు, మైపాల్, ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ కూడా మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. గత 16 రోజులుగా లాక్డౌన్ పాటిస్తున్నటువంటి ప్రజలు మరియు పోలీస్ శాఖ అధికారులు, పారిశుద్ధ సిబ్బంది, డాక్టర్స్, నర్సులకు, కరోనా నివారణ కోసం ప్రయత్నం చేస్తున్న అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ కష్టకాలంలో కూడా ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు ఇచ్చిన సినిమా యాక్టర్స్, పారిశ్రామికవేత్తలు వాళ్ళకు కూడా మనం ఇట్లాంటి సమయంలో ప్రభుత్వాలకు విరాళాలు ఇచ్చి అండగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా సంఘం తరఫున మేము నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా డాక్టర్స్, నర్సులపై దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు మా పనక పగలనక మన కోసం, మన క్షేమం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి డాక్టర్, నర్సులపై దాడులు సరికాదు. ఇట్లాంటి ఎవరైనా సరే వాళ్ళ మీద ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా డాక్టర్, నర్సులను కూడా వీళ్ళని ఇండ్ల నుండి ఖాళీ చేపిస్తున్న బలవంతంగా మళ్ళీ మాకు వస్తుందేమో, వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తే మాకు వస్తుందని బలవంతంగా వాళ్ళని ఖాళీ చేసే పరిస్థితి అనేది కూడా మనం అక్కడక్కడ పేపర్ల టీవీలలో కూడా చూడడం జరిగింది. మనకు కూడా ఆరోగ్యం బాగాలేనప్పుడు ఒక డాక్టర్సే చేస్తారని చెప్పేసి ఖాళీ, బలవంతంగా ఖాళీ ఎవరైతే చేసిస్తున్నారో వాళ్ళు కూడా గుర్తించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఢిల్లీ మర్కజ్ వెళ్ళిన ముస్లిం సోదరులకు కూడా నా యొక్క విజ్ఞప్తి ఈ సమావేశం నుంచి. ఎందుకంటే ఇప్పటికీ ప్రభుత్వ లెక్కల ప్రకారం 92% మాత్రమే వాలంటీర్స్ సెంటర్లకు వెళ్ళడం జరిగింది, మిగతా 8% బయట ఉన్నారు. ఆ విధంగా ఉండటం ప్రమాదకరం. మీరు నాశనం అవుతారు, మీ ఫ్యామిలీ నష్టపోతుంది, దేశం ఉన్న సమాజం కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు స్వచ్ఛందంగా వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ఇక ముఖ్యంగా ఏంటంటే గౌరవ సీఎం చంద్రశేఖరరావు గారు, గౌరవ ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు ఈ కరోనా వ్యాప్తి కోసం ముందుగానే అంచనాను, అంటే కరోనా నివారణ కోసం ముందుగానే పసిగట్టి లాక్డౌన్ విధించడం వల్ల మనం తక్కువ నష్టంతో బయట పడగలుగుతున్నాం. ఈరోజు ప్రపంచ దేశాలను చూస్తే అమెరికా 3 లక్షల పైగా కరోనా కేసులు ఉండడం జరిగింది. ఇటలీ అల్లకల్లోలం అయిపోయింది. మొత్తం పరిస్థితి చేయబాటే పరిస్థితి ఉంది. కాబట్టి మనం ముందు జాగ్రత్త తీసుకోవడం వల్ల మనం తక్కువ నష్టంతో బయట గలుగుతున్నాం. ఇప్పటికి కూడా 14-16 రోజుల నుంచి మనం ఏ విధంగా లాక్డౌన్ పాటిస్తున్నామో, సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నామో, అదేవిధంగా కూడా మనం ఇంకా 14 తారీఖు వరకు కూడా మనం ఇదే విధంగా మనం పాటించాలని చెప్పేసి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ సంక్షేమ సంఘం నుంచి మనం ఈ మాస్కులు ఏవైతే ఇచ్చినామో
అది చాలా మంచి పరిణామము. ప్రతి ఏ అది ఇన్సిడెంట్స్ అయినా కానీ బలహీన వర్గాల సంఘ సభ్యులు ముందుకు వస్తున్నారు. ఏది ఉన్నా కానీ దానికి అడ్డుకోవడానికి, దానికి సేవ చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నారు. అదేవిధంగా ఈ లాక్డౌను మన నరేంద్ర మోడీ గారు సరి అయిన టైంలో చెప్పినందుకు మనకు చాలా నష్టం అనేది చాలా తప్ప లోపల జరిగింది. అయితే మనం కూడా బయటికి వెళ్లకుండా ఏదైతే గవర్నమెంట్ ఏదైతే నిషేధము ఏవైతే చెప్తుందో దాన్ని తూచా తప్పకుండా పాటించుకుంటూ మనం ఈ యొక్క కార్యక్రమాలను మనం దిగ్విజయం చేయాలి. ఈ లాక్డౌన్ మనం చేస్తే మనకు ఇలాంటి రోగాలు రావు. ఆ రోగాలు రాకుండా కూడా ఈ ఉంటుంది. దాంతోపాటు మనము యోగ కూడా చేస్తే ఈ రోగం అనేది రాదు, దూరం పోతుంది. కానీ చాలామంది యోగా చేయాలని చెప్పి నా యొక్క మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని దేశమంతా లాక్డౌన్ బంధించబడ్డ ఈ సమయంలో మన వికారాబాద్లో కూడా ఒక చిన్న కార్యక్రమం తీసుకుందామని బలహీన వర్గాల సంక్షేమ సంఘం తరఫున ఒక చిన్న కార్యక్రమం తీసుకొని వెంకటరామ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అయితే కారణం ఏంటంటే అందరికి కొందరికి మాస్కులు ఉంటాయి ఉన్నాయి, కొందరు ఉన్నా కూడా వినియోగించక నిర్లక్ష్యంతో ఇస్తారు. కాబట్టి దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి లేని వాళ్లకు మాస్కులు కనీసం మా నుంచి అయిన కాడికి మాస్కులు పంపిణీ చేయాలని చెప్పి సొంత డబ్బులు ఖర్చు పెట్టి వెంకటరామ గారు తర్వాత కుట్టించి స్వయంగా ఒక కొన్న మంచి క్వాలిటీతో కుట్టించి అందరికి లేని వాళ్ళకి పంచాలని చెప్పి ఒక 1000 మాస్కులు ఈరోజు తయారు చేసినాం. ఇంకొక వీలైతే ఇంకొక 500 కూడా చేస్తే రాబోయే రోజుల్లో చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ వీటిని అన్నీ తీసుకున్న వాళ్ళందరూ వినియోగించుకొని దయచేసి మూలపడేయకుండా వినియోగించుకొని రక్షించు తనను తాను రక్షించుకుంటూ ఇతరులకు ఇబ్బంది లేకుండా సమాజంలో కానీ రోడ్ల మీద కానీ ఉండాలని చెప్పి కోరుకుంటూ అట్లాగే ఈ కార్యక్రమాన్ని సహకరించిన వెంకటరామ గౌడ్ గారికి, స్థానిక కౌన్సిలర్ నరసింహన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.